వెల్కమ్ టు పబ్లిక్ టీవీ న్యూస్ బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్. అరేబియా సముద్రంలో ఏర్పడిన తుఫాను ఋతుపవన ద్రోణి, వీటి ప్రభావంతో రాష్ట్ర వ్యాప్తంగా భారీ నుంచి అతి భారీ వర్షాలు. గాజువాకలో డెలివరీ బాయ్స్ పై దౌర్జన్యం. హైదరాబాద్ విజయవాడ హైవేపై తీవ్ర ట్రాఫిక్ జామ్. కృష్ణానది వరద ప్రవాహాన్ని పరిశీలించిన జగన్. భారీ వర్షాల నేపథ్యంలో కొట్టుకుపోయిన రైల్వే ట్రాక్, మరమ్మతుల పనులు వేగవంతం. చిత్తూరు జిల్లా కుప్పం మాజీ రెస్కో చైర్మన్ సెంథిల్ కుమార్ అరెస్ట్. ఇక వివరాల్లోకి వెళ్తే, మరిపేడ మండలం పురుషోత్తమ ఆయగూడెం, డ్రోన్ విజువల్స్. గాజువాకలోని ట్రాఫిక్ సిగ్నల్ బజాజ్ షోరూమ్ ఆపోజిట్ వద్ద ఆగిన డెలివర్ బాయ్ యొక్క బైక్ను కారుతో వెనుక నుంచి వచ్చి ఢీకొట్టారు. గుద్దడంతో బైక్ మీద ఉన్న డెలివర్ బాయ్ సామాన్లు కింద పడిపోయాయి. అనంతరం రోడ్డుపై పడిపోయి ఉన్న వస్తువులను పక్కకు విసిరి, మాకు టైం అవుతుంది, రోడ్డుకు అడ్డంగా బండి తీయి అంటూ వార్నింగ్ ఇచ్చారు. ఈ సంఘటనకు చిత్రీకరించిన మరో కారు వ్యక్తిని, నువ్వు వీడియో తీస్తే తీసుకో, నేను సబ్ ఇన్స్పెక్టర్ను, నీ కారు నెంబర్ ఎంత అంటూ బెదిరించారు. ప్రజలకి రక్షణగా ఉండే బాధ్యత యుతులైన పదవిలో ఉండి అధికార దాహంతో ప్రవర్తించడం మంచిది కాదని ఈ విషయాన్ని ప్రజలు వాపోతున్న వైనం. మనిషి పడిపోయా లేదా చూడలేదు మీరు? అతనికో సారీ అని మీరు చెప్పాలి. నేను సబ్ ఇన్స్పెక్టర్ నువ్వు బండి పక్కకి సార్, మీరు ఎవరైనా అయ్యి ఉన్నారు సార్? అది సబ్ ఇన్స్పెక్టర్, మీ సబ్ ఇన్స్పెక్టర్ మీ అబ్బాయి ఇచ్చేస్తాడా? అలా ఇచ్చేస్తాడు మీ అబ్బాయి? మీ అబ్బాయిని ఇచ్చేస్తాడా? బండి పడి కలెక్టర్ ఆదేశాలు పాటించుకుని ఎస్సీ రామ్ గోపాల్ ని తక్షణమే సస్పెండ్ చేయాలి. డేటా ఎంట్రీ ఆపరేటర్ ఎస్ఎం మహ్య భాష విధుల నుంచి రిలీవ్ చేయాలి. ఎన్నికల కోడ్ను ఉల్లంఘించిన హెచ్ఎన్ఎస్ఎస్ సర్కిల్ 1 డేటా ఎంట్రీ ఆపరేటర్ను నాటి జిల్లా కలెక్టర్ గుమ్మల సృజన సర్వీస్ నుంచి తొలగించారని సమాచార హక్కు పరిరక్షణ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి జయన్న తెలిపారు. కర్నూలు నగరంలోని 48వ వార్డు రోజా వీధిలో సమాచార హక్కు చట్టంపై అవగాహన కార్యక్రమం జరిగింది. ఈ సందర్భంగా జయన్న మాట్లాడుతూ సమాచార హక్కు చట్టంపై అందరికీ అవగాహన అవసరం అన్నారు. 2024లో జరిగిన ఎన్నికల్లో 100 మందిని కలెక్టర్ని సస్పెండ్ చేశారని, అందులో భాగమే హాంద్రి నివాస్ జల స్రవంతి సర్కిల్ 1లో పనిచేస్తున్న డాటా ఎంట్రీ ఆపరేటర్ మహ్య భాషను ఈ రామ్ గోపాల్ జిల్లా కలెక్టర్ ఆదేశాలను పట్టించుకోకుండా అవుట్సోర్సింగ్ ఉద్యోగిని సస్పెండ్ చేయకూడదని, రిలీవ్ చేయాలని సర్వీస్ నిబంధనలు తెలియజేస్తున్న వాటికి విరుద్ధంగా సస్పెన్స్ కు గురైన డాటా ఎంట్రీ ఆపరేటర్ మహ్య భాషను సస్పెన్స్ ఎత్తివేత
ఎత్తివేసి ఈ ఎస్ గోపాల్ రామ్ గోపాల్ తన సొంత నిర్ణయాన్ని అమలు చేస్తున్నాడని కలెక్టర్ ఆదేశాలను ధిక్కరించి మాహియా భాషను రిలీవ్ చేయకుండా ఎస్ఈ రామ్ గోపాల్ ను తక్షణమే సస్పెండ్ చేయాలని జిల్లా కలెక్టర్ ను కోరారు. ఎన్నికల కోడ్ అమల్లో ఉన్నప్పుడు గత కలెక్టర్ గారు సృజన గారు 100 మందిని సస్పెండ్ చేయడం, అవుట్సోర్సింగ్ ఉద్యోగులని రిమూవ్ చేయడం జరిగింది. అయితే ఆమె ట్రాన్స్ఫర్ అయి వెళ్ళిపోయిన తర్వాత కొత్తగా వచ్చిన కలెక్టర్ రంజిత్ భాష గారికి ఈ విషయాలు ఏం తెలియవనే ఉద్దేశంతో అంజలి నివాస్ సృజన సమంతి ఎస్సీ గారు డి రామగోపాల్ గారు అవుట్సోర్సింగ్ ఉద్యోగిని సస్పెండ్ చూపించి అతను తిరిగి విధుల్లోకి తీసుకోవడం జరిగింది. దీన్ని మేము కలెక్టర్ దృష్టికి తీసుకొని పోతున్నాం. కలెక్టర్ గారు వెంటనే స్పందించి ఎస్సీ డి రామగోపాల్ గారిపై చట్టపరమైన చర్యలు తీసుకుని అతను సస్పెండ్ చేయాలని డిమాండ్ చేస్తున్నాం. నాకు ఎంకే జయన్న సమాచార పరిరక్షణ వేదిక రాజకారణం. సూర్యాపేట జిల్లా కోదాడ వద్ద హైదరాబాద్ విజయవాడ హైవేపై భారీగా ట్రాఫిక్ జామ్ అయింది. ఎన్టీఆర్ జిల్లా నందిగామ వద్ద వాగు పొంగి వరద నీరు రోడ్డుపైకి రావడంతో వాహన రాకపోకలు నిలిచిపోయాయి. దీంతో విజయవాడ వెళ్లే వాహనాలను ఖమ్మం నార్కట్పల్లి అద్దంకి హైవే వైపు మళ్లించారు. అటు విజయవాడ హైదరాబాద్ రహదారిపై జగయ్యపేట వద్ద వాహనాల రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. విజయనగరం జిల్లా మెంటాడ మండలం కైలం గ్రామంలో సోమవారం ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం కొనిదెల పవన్ కళ్యాణ్ బర్త్డే సందర్భంగా జయతి గ్రామంలో వేసిన శ్రీ భ్రమరాంబ సహిత మల్లికార్జున స్వామి దేవస్థానంలో పవన్ కళ్యాణ్ పేరు మీద జన సైనికులందరూ అభిషేకం చేయడం జరిగింది. ఆయన ఆరోగ్యంగా ఉండాలని, నిండు 100 ఏళ్ళు జీవించాలని, ఆంధ్రప్రదేశ్ ప్రజలకు ఆయన సేవలు ఎన్నో అందించాలని కొనియాడుతూ అభిషేకం చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో జన సైనికులు సుమారు 100 మందికి పైగా బ్లడ్ డొనేషన్ క్యాంప్ నిర్వహించి బ్లడ్ ఇవ్వడం జరిగింది. అందరికీ నమస్కారాలండి. ఈరోజు మన డిప్యూటీ సీఎం అయిన కొనిదెల పవన్ కళ్యాణ్ గారి బర్త్డే వేడుకలు మెంటాడ మండలంలో ఘనంగా చేస్తున్నాం. ఈరోజు మార్నింగ్ జయతి శివాలయం దగ్గర ప్రత్యేక పూజలు జరిపించడం జరిగింది. ఇప్పుడు కైలాం గ్రామంలో మెగా రక్తదాన శిబిరాన్ని ఏర్పాటు చేశాం. అది విజయవంతంగా స్టార్ట్ చేశాం. ఇప్పుడు ఆల్రెడీ ఒక 20 యూనిట్స్ వరకు బ్లడ్ కలెక్ట్ చేయడం జరిగింది. 100 యూనిట్లు టార్గెట్ పెట్టుకున్నాం ఈ సంవత్సరం చేయాలనేది.
కాబట్టి ఈ సందర్భంగా అందరూ ఆశీస్సులతో పవన్ కళ్యాణ్ గారు నిండు నూరేళ్ళు ఆయురారోగ్య ఐశ్వర్యాలతో ఇలాంటి పుట్టినరోజులు మరి ఎన్నో జరుపుకోవాలని మెంటాడు జనసేన తరపు నుంచి మేమందరం కోరుకుంటున్నామండి. మాకు తెలిసి భారతదేశంలో ఏ నాయకుడైనా రాజకీయాల్లోకి వచ్చాక ఆస్తులు డబ్బులు సంపాదిస్తారు, కానీ సొంత డబ్బులు ఆస్తులు కరగబెట్టుకునేది అప్పుడు స్వతంత్ర ఉద్యమంలోనే నాయకులను చూసాం. అదేవిధంగా ఆయన సొంత డబ్బులు ఖర్చు పెడుతూ ఆయన రాజకీయాల్లోకి రావడం వల్ల ఆయనకి ఆయన ఆస్తి తగ్గిందే కానీ పెరగలేదు. కాబట్టి ఆయన అడుగుజాడల్లో నడిచి ఆయన భావాలను ఇంకా ముందుకు తీసుకెళ్తామని ఈ సభ ముఖంగా మేము తెలియజేసుకుంటున్నాం. నమస్కారములు. ఈరోజు మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర డిప్యూటీ సీఎం శ్రీ కొణిదెల పవన్ కళ్యాణ్ గారు పుట్టినరోజు సందర్భంగా మన మెంటాడ మండలంలో అంచేత ఘనవైభవంగా ఈ వేడుకలను జరిపించడం జరుగుతుంది. ముందుగా జైత శివాలయంలో పూజలు నిర్వహించడం జరిగింది, అలాగే ఇప్పుడు రక్తదాన శిబిరం జరిపించబడుతుంది. అలాగే దీని తర్వాత తదనంతరం మండలంలో ఉన్నటువంటి ప్రతి గ్రామంలో కూడా అవి మొక్కలు నాటే కార్యక్రమం కావచ్చు, అలాగే రోగులకు పండ్లు రొట్లు పంపిణీ, అలాగే కొన్ని గ్రామాల్లో గుంతల పూడ్చివేత, ఇలాగ అనేక రకాలైనటువంటి సేవా కార్యక్రమాలు చేయడానికి ఈరోజు మెంటాడ మండల జన సైనికులందరూ కూడా సిద్ధంగా ఉన్నారు. మరి ఇలాంటి సేవా కార్యక్రమాలు చేయడానికి అవకాశం కల్పించినటువంటి మా జన సైనికులందరికీ పండగ దినోత్సవం. ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం గౌరవనీయులు శ్రీ కొణిదెల పవన్ కళ్యాణ్ గారి బర్త్డే సందర్భంగా ఈరోజు మెంటాడ మండలంలో పలు గ్రామాల్లో శానిటేషన్ చేయడం జరిగింది, అలాగే రోడ్లు క్లీనింగ్ చేయడం జరిగింది, ముసలాళ్ళకి పళ్ళు అవన్నీ పంచడం జరిగాయి. గ్రామంలో అభివృద్ధి కోసం మా జన సైనికులు ఎంతైనా కష్టపడి అభివృద్ధి చేయడానికి ముందుంటామని ఈ బర్త్డే సందర్భంగా తెలియజేస్తున్నాం. అదే కాదు, ఎవరికి ఏ సమస్య వచ్చినా మెంటాడ మండలంలో సబ్బవరపు రాజశేఖర్ దృష్టి తీసుకొస్తే మా జన సైనికులు అందరం కూడా ఆయన వెంటుండి సమస్యని వేగంగా తీరేటట్లు చేస్తామని పవన్ కళ్యాణ్ గారి బర్త్డే సందర్భంగా తెలియజేసుకోవడం జరుగుతుంది. జన సైనికులందరికీ నమస్కారములు. ఈరోజు ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం శ్రీ కొణిదెల పవన్ కళ్యాణ్ గారి జన్మదిన వేడుకలు ఘనంగా జరుపుకుంటున్నారు రాష్ట్ర మొత్తం మీద. అదేవిధంగా ఈరోజు రాష్ట్ర మొత్తంలో అనేక పలు మంచి కార్యక్రమాలు, అదే రక్తదాన శిబిరాలు అనగా దివంగత మహానేత డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి 15వ వర్ధంతి పురస్కరించుకుని షరీన్ నగర్ లోని డాక్టర్ వైఎస్ఆర్ విగ్రహం వద్ద వర్ధంతి కార్యక్రమం నిర్వహించారు. ఈ వర్ధంతి కార్యక్రమానికి మాజీ ఎమ్మెల్యే కాటసాని రాంభూపాల్ రెడ్డి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. మాజీ ఎమ్మెల్యేలు, కార్పొరేటర్లు, పలువురు నాయకులు పూలమాలలు వేసి దివంగత మహానేత డాక్టర్ వైఎస్ఆర్ కి ఘనంగా నివాళులు అర్పించారు. విశాఖ జనసేన పార్టీ కార్యాలయంలో పండగ వాతావరణం నెలకొంది. వీర మహిళలు, జన సైనికుల కోలాహలంతో జాతరను తలపించింది. పవర్స్టార్ పవన్ కళ్యాణ్, జై పవన్ కళ్యాణ్ అనే నినాదాలతో ఊరెత్తిపోయింది. జనసేన అధ్యక్షుడు, దక్షిణ నియోజకవర్గం ఎమ్మెల్యే వంశీకృష్ణ శ్రీనివాస్ ఆధ్వర్యంలో ఆదివారం పవన్ కళ్యాణ్ పుట్టినరోజు వేడుకలు అంగరంగ వైభవంగా జరిగాయి. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన మెగా వైద్య శిబిరానికి మెగా స్పందన లభించింది. వందలాది మంది వీర మహిళలు, జన సైనికులు రక్తదానం చేయడానికి బారులు తీరారు. సుమారు 600 మందికి పైగా రక్తదానం చేసి పవన్ కళ్యాణ్పై తమకున్న విశ్వాసాన్ని చూపించారు. ముందుగా వంశీకృష్ణ చేతుల మీదుగా కేక్ కట్ చేసి కార్యకర్తలందరూ ఒకరినొకరు తినిపించుకొని సందడి చేశారు. నగరంలో ఎన్నడూ లేని విధంగా పవన్ కళ్యాణ్ పుట్టినరోజు వేడుకలు అత్యంత వైభవంగా నిర్వహించి ఆనంద డోలికల్లో మునిగి తేలారు. ఈ సందర్భంగా వంశీకృష్ణ మాట్లాడుతూ ప్రజాసేవ పవన్ కళ్యాణ్ ప్రథమ లక్ష్యమని చెప్పారు. నమోదు చేయించుకోవాలి. వంశీకృష్ణ గారు
విజయవాడలోని వరద ప్రభావిత ప్రాంతాలలో చంద్రబాబు పర్యటించారు. బాధితులను పరామర్శించి వారికి ధైర్యం చెప్పారు. ఎవ్వరూ ఆందోళన చెందవలసిన అవసరం లేదని, అందరికీ సహాయం అందుతుందని చంద్రబాబు వివరించారు. ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రయత్నాలు ఫలించాయి. విజయవాడకు పవర్ బోట్స్ చేరుకున్నాయి. ఈ విషయంపై ఆదివారం నాడు కేంద్ర ప్రభుత్వంతో సీఎం మాట్లాడారు. చంద్రబాబు నిరంతర సమీక్షలు, మానిటరింగ్తో అధికార యంత్రాంగం సహాయ చర్యలను ముమ్మరం చేసింది. పునరావాసన కేంద్రాలకు వెళ్లే వాళ్లకు దుస్తులు కూడా ఇవ్వాలని ఆయన సూచించారు. మరోవైపు ప్రైవేట్ హోటల్స్, దుర్గగుడి, అక్షయ పాత్రల ద్వారా ప్రభుత్వం ఆహారం సమకూర్చింది. నిరంతర పర్యవేక్షణలో అధికారులు ఆహారం సిద్ధం చేసి పంపిణీ చేశారు. స్వయంగా చంద్రబాబు రంగంలోకి దిగి పరిస్థితులను పర్యవేక్షిస్తున్నారు. ఇక్కడుండే కాసేపాటన్ అండ్ ఆల్సో మన ఎంతవరకు ఫుడ్ ప్యాకెట్స్ మీరు చేరాయి? ఇప్పటికి మార్నింగ్ 10:00 దగ్గర ఇప్పుడు 8 అవుతుంది. 1.5 lakhs వచ్చింది. అలమూరు మండలం నరసింహపూడి గ్రామంలో తూర్పు వీధి రామాలయం దగ్గర జానకిరామయ్య విగ్రహం నిన్న రాత్రి గుర్తు తెలియని వ్యక్తులు విగ్రహంపై గొన్ను సంచులు మరియు టైర్స్ వేసి నిప్పు పెట్టారు. విషయం తెలుసుకున్న గ్రామస్తులు, రామాలయం కమిటీ సభ్యులు, గ్రామ పెద్దలు అధిక సంఖ్యలో పాల్గొని నిరసన తెలిపారు. విగ్రహం ధ్వంసం చేసిన దుండగులను గుర్తించి వెంటనే వారిని అరెస్ట్ చేసి తగు చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. గ్రామస్తులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు అలమూరు ఎస్ఐబి అశోక్ సంఘటన స్థలాన్ని పరిశీలించి ఈ సంఘటనకు పాల్పడిన దోషులను గుర్తించి అరెస్ట్ చేస్తామని హామీ ఇచ్చారు. మళ్లీ ఇలాంటివి జరగకుండా చూస్తానని, శాంతి భద్రతలకు భంగం కలిగించే ఇలాంటి వారికి ఎప్పుడైనా శిక్ష తప్పదని పేర్కొన్నారు. ఏపీ మాజీ సీఎం జగన్ కడప పర్యటన ముగించుకొని తాడపల్లికి చేరుకున్నారు. మార్గ మధ్యంలో విజయవాడ కృష్ణలంక ఏరియాలోని రిటైనింగ్ వాల్ వద్ద కృష్ణానది వరద ప్రవాహాన్ని పరిశీలించారు. మధ్యాహ్నం 3 గంటలకు విజయవాడలోని వరద బాధిత ప్రాంతాల్లో ఆయన పర్యటించనున్నారు. కాగా జగన్ సీఎంగా ఉన్న సమయంలో కట్టించిన రిటైనింగ్ వాల్ వల్లే తమ ప్రాణాలు నిలిచాయని స్థానికులు ఆయనకు కృతజ్ఞతలు తెలిపినట్లు వైసీపీ ట్వీట్ చేసింది. మహబూబాబాద్ జిల్లా కేసముద్ర మండలం ఇంటికన్నే తాళపూసపల్లి రైల్వే స్టేషన్ శివార్లో అకాల భారీ వర్షాల ప్రభావంతో ప్రవహించిన వరద నీటిలో కొట్టుకుపోయిన రైల్వే ట్రాక్ మరమ్మతుల పనులను వేగవంతం చేస్తున్న రైల్వే అధికారులు.
కుప్పం ఆర్జీ రెస్కో చైర్మన్ సెంథిల్ కుమార్ ను కుప్పం పోలీసులు అరెస్ట్ చేశారు. పలు సెక్షన్ల కింద సెంథిల్ కుమార్ పై కేసులు నమోదు చేసినట్లు సమాచారం. తమిళనాడులో సెంథిల్ ను కుప్పం పోలీసులు అదుపులోకి తీసుకున్నట్లు సమాచారం. ప్రస్తుతం సెంథిల్ కుమార్ ను కుప్పం పోలీసులు పోలీస్ స్టేషన్ కు తరలించారు. కృష్ణా జిల్లాను ముంచిన వరద. రాష్ట్ర వ్యాప్తంగా కురిసిన భారీ వర్షాలతో కృష్ణా జిల్లా నిండా నీట మునిగిపోయింది. సీఎం చంద్రబాబు వరద నీటిలో సుడిగాలి పర్యటన చేశారు. వరద నీటిలో చిక్కుకున్న ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించేలా చర్యలు తీసుకుంటున్నారు. మీకు నేను అండగా ఉంటానని బాబు భరోసానిచ్చారు. ప్రజలు ప్రజలు దయచేసి గమనించాలి. ప్రస్తుతం మంగళగిరి తాజా టోల్ ప్రైజ్ వద్ద పరిస్థితి ట్రాఫిక్ మరియు వాటర్ కూడా హెవీ రెయిన్ఫాల్ వల్ల ఎడివాన కూసినట్టుగా ఉంది. దాదాపు 2.5 హైట్లో నీళ్లు వస్తూ ఉన్నాయి. ఈవెన్ కార్లు సైతం కొట్టుకుపోయే పరిస్థితి. దయచేసి ప్రజలు గమనించాలి.
అత్యవసరం అయితేనే దయచేసి బయటికి రండి, అనవసరంగా రోడ్ల మీద రావడం కానీ ఈ విధంగా జరగడం అయితే చేయొద్దు, ప్రాణాలు సైతం ప్రమాదంలో పడి మరో బిడ్డలో మళ్ళీ కలుద్దాం, స్టే ట్యూన్డ్.